హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను మరో కుకింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. సో ఈరోజు నేను వచ్చేసి గోంగూర చికెన్ రెసిపీ షేర్ చేస్తున్నాను. సో ఇది కొంచెం ఫ్రై టైప్లో ఉండేలాగా షేర్ చేస్తున్నాను అనమాట. సో చాలా చాలా బాగుంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో మనకు రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, పుల్కాస్లోకి చాలా చాలా బాగుంటుంది. సో దీనికోసం మనం ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ 1 కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక 3 కట్టల వరకు తీసుకున్నాను. గోంగూర వచ్చేసి చిన్న చిన్న కట్టలు అనమాట, మరీ ఎక్కువ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం పుదీనా కట్ చేసి పెట్టేసుకున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్పైసెస్ ఉంటాయి కదా, ఇలాచీ, లవంగ, అవన్నీ ఉంటాయి కదా, సో అవి వేసుకొని ఫ్రై చేసుకోండి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1 బిగ్ లార్జ్ టమాటో కట్ చేసుకొని పెట్టేసుకోండి అనమాట, ఒక లార్జ్ టమాటో కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో, ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ వచ్చేసి థిక్నెస్ ఎక్కువ వస్తుంది అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న సోక్ చేసిన చికెన్ ఉంది కదా, సాల్ట్ వాటర్లో సోక్ చేసిన చికెన్, సో అది వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో చూసారా, చికెన్ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. సో మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసాం కాబట్టి మనకు వాటర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది సాల్ట్ వేయకపోయినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోండి. అండ్ కారం వేసుకోండి. అండ్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వండి. సో చూసారా, మనకి ఇంకా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉందన్నమాట చికెన్లోంచి. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి గోంగూర యాడ్ చేసుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే టమాటో, గోంగూర యాడ్ చేసేసి తర్వాత చికెన్ వేస్తారు. బట్ ఇక్కడ నేను వచ్చేసి నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తానో అలా చేస్తున్నాను. సో గోంగూర వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో అప్పుడు మనకు గోంగూర అనేది ఇలా సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో పుదీనా లీవ్స్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో ఇవి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో మనకు కొంచెం వాటర్ వేసేసుకోండి. సో వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారా, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ పక్క నుంచి ఇట్లా మనకు బబుల్స్ లాగా వస్తుంది అనమాట. సో అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టు. సో దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో గోంగూర చికెన్ అనమాట. సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. చికెన్ని నార్మల్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మనకి చాలా మంచి టేస్ట్ అనేది వచ్చిందనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉమెన్స్ ప్యారడైజ్. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి. మీరు కూడా ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్స్ ప్యారడైజ్ ఛానల్.